అందరికీ శనార్దురల్లా గియాల కూడా వార్తాపత్రికల్లో ముచ్చట్లతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను పట్టుకొని నేను అయితే వచ్చేసిన గియా లేట్ అయిపోయింది కదా ఏం చేస్తాం అప్పుడు అప్పుడు అట్లయితే ఉంటుంది అసలు ముచ్చట్లు ఎందు అంటే ఇక నిజామాబాద్ సభలో నిజామాబాదే కదా మన సారు సభ పెట్టి ఇక స్కూల్ బస్సులు ఆర్టీసీ బస్సులే నేను వస్తాను అంటే నడిపేది ఏంటని అన్నిటినీ వేసుకొచ్చి జనాలకు తాగినంత తాగి తాగిపిచ్చి ఇచ్చినన్ని పైసలు ఇప్పించి రాష్ట్ర ప్రజలారా నేను రైతులకు చేసిన సేవ చూసి మొత్తం రైతాంగం కూడా దేశం మొత్తం కేసీఆర్ గారు మీరు ఎన్నికల్లో పోటీ చేయండి రెండు వేల ఇరవై నాలుగులో మీరే ప్రధాన అంటారు అని చెప్తాడు మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపంగి నూనె అని రాష్ట్రంలో గట్టెక్కే పరిస్థితి లేదు కానీ గీన దేశకి నేతట ఈయనను గంతమంది రైతులు పొగిడినరు అని చెప్తున్నారు కదా అసలు రైతుల బతుకులు తెలంగాణలో ఎట్లున్నాయనే కూడా మిగిలిన పత్రికలు రాసినవి గది చూపిస్తా రాత్రి భోజనంలో బల్లి అరవై మందికి అస్వస్థత ఆరుగురి పరిస్థితి సీరియస్ ఇది నాకు పెద్ద వార్తలాగా అనిపించట్లే అక్క నువ్వు కూడా గిట్ల తయారైన ఏంటంటే ఏం చేస్తాం ప్రతిరోజు ఏదో ఒక స్కూల్లో ఏదో ఒకటి జరుగుతూనే ఉంది ప్రతి స్కూల్లో అస్వస్థతకు అవుతూనే ఉన్నారు చనిపోయిన వాళ్ళ మీద గంజాయి నేరాలేసి వదిలేస్తాం చనిపోయిన వాళ్ళ మీద ఎప్పటి నుంచో రోగాలు ఉన్నాయని చెప్పి వదిలేస్తాం చనిపోయిన వాళ్ళకు లవ్ అఫేర్లు ఉన్నాయని చెప్పి వదిలేస్తాం అంతేగాని నిజ నిర్ధారణ చేసే దమ్ము ధైర్యం తెలంగాణలో ఎవరికైనా ఉందా ఫుడ్ పాయిజన్ అయినా ఏమంటారు ఫుడ్ సర్టిఫికేట్ లేకపోయినా వాడు సంతోషం అనేది అయితే చాలు బాసరలతో సహా కాలేజీలకు సంబంధించి ఫుడ్ క్యాటరింగ్ నడపొచ్చు ఇట్లాంటి కథలు చాలా ఉన్నాయి కాబట్టి తెలంగాణలో విద్యాశాఖకు గిరిజన పాఠశాలలకు గిరిజన ఆశ్రమాలలో రోజు ఆత్మహత్యలు లేకపోతే ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోవడాలు లేకపోతే హాస్పిటల్లో జరగ ఏమంటారు జాయిన్ అవ్వడాలు ఇవన్నీ పరిపాటికి వీటి గురించి మనకు పెద్ద పట్టించుకోవసరం లేదు ఎందుకంటే ప్రతిరోజు చదవడానికి మనకు సిగ్గు లేదు ఇండానికి లేకపోతే కళ్ళప్పగించి చూడ్డానికి వాళ్ళకి అసలు లేకపో అన్న వదిలేసుకున్నారు మనమేం చేస్తాం చెప్పు అరిసి 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 గొంతులు పడిపోవడం ఇని 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 అయ్యో ఇట్లా జరుగుతుందా నా బిడ్డను స్కూల్కి పంపియాలా వద్దా అని మీరు బాధపడ్డాను తప్ప నిమ్మకు నేను ఎత్తినట్టు షీము నెత్తురేమో అంటారు కదా ఎక్కడో ఒక దగ్గర అరే మనది పదవిలో కూర్చోబెట్టిన ప్రజలకు ఇంతైనా చేయాలని మళ్ళా పిట్టల దొర రాయుడు అని పేర్లు పెడితే ఎందుకు అనుకున్నా ఏమి తెలవకుండా పెద్ద కబుర్లు చెప్పుకుంటూ వచ్చిండి ఈయన ఈయన రాష్ట్రాన్ని ఉద్ధరించేసినట్టు చౌత చూడండి ఒక్కొక్క వార్త చూస్తే ఇవాళ ఏం కోపం వస్తుందంటే దేశమంతా ఉచిత కరెంటు ఎవడడిగిండు కేసీఆర్ సారు ఏంది ఉచితాలు ఎవడికి కావాలి ఉచితాలు రాష్ట్రానికి ఇచ్చిన ఉచిత కరెంటు సబ్సిడీలు అన్నీ ఎత్తేసి కౌలు రైతును సావబెట్టి రైతు బీమా పైసలు కట్టకుండా పంట నష్టం ఇవ్వకుండా లేకపోతే కనీస మద్దతు ధరకు బోనస్లు ఇవ్వకుండా ఒక కరెంటు పట్టుకొని ఎలాడుతాను ఇంకా కరెంటు తప్ప నీకేం దొరకలే ఉచితాలొద్దు ప్రజలకు ఉచితాలొద్దు ఉచితాల పేరుతో రాజకీయాలు చేయాలనుకునే నాయకులు వద్దు మాకు ఉచిత విద్య కావాలి ఉచిత వైద్యం కావాలి మాకు మేము రెక్కల కష్టంతో బతకగడానికి ఉపాధి కావాలి ఉచితాలొద్దు మా రైతులకు పంట నష్టం కావాలి రుణమాఫీ చేయాలి వాళ్లకు పెట్టుబడి సహాయం కావాలి సబ్సిడీలు ఇవ్వండి విత్తనాలలో ఎరువులలో సబ్సిడీలు ఇవ్వండి వాళ్ళకు ఉచిత కరెంట్ వద్దు మీటర్ దగ్గర మోటార్ దగ్గర ఉచిత కరెంట్ అని ఇంటి దగ్గర డబల్ కరెంటు బాధడి వాడి నడ్డిరుస్తాండ్రు అర్థం అవుతుండ్రా ఏముచితాలు ఏం నుంచి చెప్పుకుంటూ వస్తున్నావు దళిత బంధుకు పది లక్షలు దళిత గిరిజన బిడ్డలు ఆశ్రమాలలో అస్వస్థత ఏంది నువ్వు చేసేది ఎవడికి కావాలి ఎంతమంది దళితులకు ఎంతమంది గిరిజనులకు ఈరోజు నువ్వు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నావు ఉపాధి కల్పించు ఉచితాలు వద్దు ఉచితాల పేరుతో ఏ నాయకుడు కూడా ప్రజల ముందుకు రావడానికి ట్రై చేయకండి అయిపోయింది నీళ్ళు నిధులు నియామకాలు నిరుద్యోగ భృతి ఉద్యోగాలు ఫ్రీ కరెంటు ఫ్రీ రేషను నా మనవడు నా డ్రైవర్ కొడుకు ఒకే స్కూలు ఈని 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 అలసిపోయినాం మేము షౌటోళ్ళం కాదు నువ్వు శంఖమువ్వదొద్దు ఈయనట ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉచిత కరెంట్ ఇస్తే తెలంగాణ రైతులంతా అబ్బా వరేస్తే ఊరని ఎంతమందిని చంపినాం మనం నువ్వు నిజంగా రైతు బాంధవుడు అయితే వరేస్తే ఊరు పెట్టుకోమన్న ఒక కలెక్టర్ని రాత్రికి రాత్రి ఆయన ఏమంటారు రాజీనామా అప్రూవ్ చేసి పొద్దున ఒక ఎమ్మెల్సీ ఎట్లిచ్చినావు ఇచ్చినావు ఇచ్చినావు నీ ఫామ్ హౌస్లో ఎట్ల వేసుకున్నావు రైస్కి సంతకం పెట్టొచ్చి ఉప్పుడు బియ్యం అని చెప్పి అవి ఏమంటారు దొడ్డు బియ్యం అని చెప్పి ఇక్కడ లొల్లెట్ల చేసినావు నా రాష్ట్రంలో పండుతున్న బొడ్లు బియ్యం ఎక్కడికి పోతున్నావు పోతున్నాయి ఇక్కడ విద్యార్థులకు సరైన తిండెందుకు పెట్టలేకపోతున్నావు మాటలు చెప్పు ఈయనట ఇక ఉచితాలు ఇస్తాడట ఈయన ఉచితాలను చూసా బా మాకు శాత కాదు మేము గిట్ల కూర్చుంటాం నువ్వు ఉచితాలు ఇస్తారు అని అడిగిండట ఉచితం పేరుతో ఏ రాజకీయ నాయకుడు రాకండి ఉపాధి కల్పించడానికి ఏం చేయాలో చెయ్యండి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి సంపాదించుకుంటేనే దానికి విలువ ఉంటుంది ఉచితంగా ఇచ్చే రాజకీయ నాయకులు పావలా ఇస్తున్నారంటే మా నెత్తి మీద రూపాయిన్నర పెట్టడానికి అని అర్థం చేసుకోలేని స్థితిలో లేము పదహారు వేల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం ఎలాంటి ఉచితాలు ఎంతవరకు జరుగుతున్నాయో తెలియదు ఆరు కిలోల బియ్యంలో ఐదు కిలోలు కేంద్రం ఇచ్చి ఒక కిలోవే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అయినా కూడా రైతు వేదికలు కేంద్ర ప్రభుత్వం శ్మశాన వాటికలు కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లో వేసే రోడ్లు కేంద్ర ప్రభుత్వం ఇన్నిట్లలో కేంద్ర ప్రభుత్వం సహాయం ఉన్నా కూడా ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చూపించి ప్రతిసారి ప్రాజెక్టు 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 అని చెప్తావు ఏం ప్రాజెక్టులు నువ్వు కట్టింది గిరిజన హాస్టళ్లలో మంచి నీళ్ళు చక్కగా రాక పాయిజన్ అయ్యి హాస్పిటల్లో విద్యార్థులు చేరిండ్రు మరి నీ మిషన్ భగీరథ గొప్పతనం ఏంది ఏంది నీ మిషన్ భగీరథ గొప్పతనం స్కూల్లో పోరగాడికే నీళ్ళు అందిలేకపోతున్నావు నువ్వు రాష్ట్రం మొత్తం అందించిన అని చెప్తావు ఏంది సారు ప్రాజెక్టు మళ్ళీ అంటే దానికోసం కోట్లు ఖర్చు కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతమంది రైతులకు ఉపయోగపడుతుంది ఎంతమంది ప్రజానికాన్ని భూ నిర్వాసితులు చేసింది ఎంతమందిని ఆదుకున్నావు ఎన్ని చోట్ల దీనివల్ల ప్రయోజనం జరిగింది ఎన్ని కోట్ల అప్పు జరిగింది దీనివల్ల బాగుపడ్డాడు ఎవడు ఇప్పుడు ఎందుకు అన్ని మోటార్లు బలైపోయినాయి నువ్వు అంత గొప్పగా చెప్పుకునే ప్రాజెక్ట్ని జనాలు కానీ ప్రతిపక్షాలు కానీ చూడడానికి పర్మిషన్ ఎందుకు ఇవ్వట్లేదు మళ్ళీ మొదలెట్టిండు చాట భారతం ఇక వస్తాడు కోతలు మొదలెట్టి ఇక ఉచిత కరెంట్ ఇస్తానగానే ఇరవై ఆరు స్టేట్లలో ఉన్న రైతులు వచ్చా బా కేసీఆర్ ఏం చేసినో కేసీఆర్ తెలంగాణలో వ్యవసాయాన్ని సౌత చూడండి కార్పొరేటర్లకు రైతుల భూమును కట్టబెట్టే పన్నాగం అర్థమైందా వరంగల్లో అపార్ట్మెంట్లు లేపుదాం మీకు ఫ్లాట్లు ఇద్దామంటే రైతులు తరిమి తరిమి కొట్టిండ్రు హో పెద్ద లోల్లు కేసీఆర్ సారు ముక్కు మీద లేసుకొని వద్దులే వదిలేయండి అని చెప్పిండ్రు యాదొచ్చిందా రైతుల్ని పరామర్శించడానికి పోవడానికి కూడా బయవేసి జ్వరం వచ్చిందని చెప్పి నిరంజన్ రెడ్డిని పంపించినవు కింద నలుపు చూడదనుకుంటే ఎట్ట సారు ఒకసారి చూసుకొని అప్పుడు ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడు ఇలా నువ్వు చూపించే ఒక ఒకవేళ మిగిలిన నాలుగేళ్ళు నీ వైపు ఉంటూనే ఉంటాయి ఇక విషయాన్ని యాజ్ మరవకు అన్నదాతల్ని కూలీలుగా మార్చాలన్న కుయుక్తులు ఈరోజు రెండు వేల పద్నాలుగులో ఎంతమంది గుండెల మీద ధైర్యంగా చేసుకొని వ్యవసాయం చేసిండ్రు గదే పల్లె నుంచి గీరోజు పట్టణం వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో ఇటుకలు మోయడానికి కూలీలుగా మారినరో లెక్కలది దా జూబ్లీ హిల్స్ పోదామా బంజారా హిల్స్ పోదామా మాదాపూర్ పోదామా ప్రతి చోట అడ్డాలుగా అడ్డాల మీద కూలీలుగా ఎంతమంది ఎదురు చూస్తారో చూపిస్తా ఎంతమంది నీ కొడుకే చెప్పిండు ఇడా రియల్ ఎస్టేట్లు బిల్డింగులు కడతంటే మన వాళ్ళకి ఇటుకలు పోయడానికి నా కూలీలుగా మార్చే ప్రయత్నం చేసింది ఎవరు మన చిన్న దొరగారు కాదు యాదు మార్చినావా డీజిల్ ధర పెంపు మోటార్లకు మీటర్లు అవు పెట్రోల్ డీజిల్ ధర గురించి నేను ఎక్కడ పెంచిన వేట అసలు పెంచలే పెంచలేదంటే ప్రతిపక్షాలు ఇక జనాలు మీడియా వాళ్ళు చూపిస్తే ఏదో గిట్ల చేసినా మరి మిగిలిన అన్ని రాష్ట్రాలు చేసినప్పుడు నువ్వెందుకు కూడా తగ్గించలేకపోయావు నీకు మస్తు ప్రేమ ఉంది కదా తెలంగాణ ప్రజానికమ్ మీద మోటార్లకు మీటర్లు పెడితే బాధేస్తుందా నార్మల్గా కూలీ చేసుకునేవాడికి వంద రూపాయల కరెంట్ బిల్లు వచ్చేది ఇప్పుడు ఐదు వందలు వస్తుంది ఎవడి పుణ్యం గిదంతా ఎవడి పుణ్యం రెండు గంటలు మూడు గంటలు రైతుల వాడే కరెంటు అది ఉచితం ఎంతో ఏదెంతో తెలియదు ఆ కరెంటుకు సంబంధించి మనం డిస్కమ్లకు ఎన్ని కోట్లు ఉన్నమో మనకు తెలిసిన విషయమే గవన్నీ పక్కన పెడితే గదేదో ట్యాక్స్ అని గిదేదో అని గదేదో సర్వీస్ అని వంద రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఐదు వందలు చేసి పెట్టినావు ఏడ ఉచిత కరెంటు ఎకరాలు ఎకరాలున్న మీకు ఒక ఎకరం ఉన్న రైతుకి ఎంత ఉచిత కరెంట్ ఇస్తున్నారు నూట యాభై ఎకరాలు ఉన్న నీ ఫామ్ హౌస్లో ఎంత ఉచిత కరెంటు వాడుతున్నారు లెక్క చెప్పు మీరు బాగుపడడానికి ఉచితాలు వేసుకుంది జనాల కోసం కాదు బీజేపీ ముక్తి భారత్ కోసం రైతులు ఏకం కావాలి ఉచితాలొద్దన్న నరేంద్ర మోదీ సర్కారును తరిమి కొట్టాలి ఎందుకు తరిమి కొట్టాలి నేను ఒక సామాన్య ప్రజానికంలాగా అడుగుతున్నాయా చెప్పు ఎందుకు తరిమి కొట్టాలి ఎందుకు ఇవ్వాలి ఉచితాలు మాకు రెక్కల కష్టం రాదా మాకు సత్తువ లేదా మేము కష్టపడులేమా సంపాదించుకోలేమా ఎందుకు మాకు ఉపాధి కల్పించు ఉచితాలు ఎవడికి కావాలి సోమరిపోతులు కావాలా ఇటు నుంచి నువ్వు ఏమంటారు రెండు వేలు పింఛని ఇవ్వాలి వృద్ధాప్య పింఛను ఆ ఇంట్లో ఒక తాగుబోతు కొడుకును తయారు చేయాలి ఆ ముసలిదాన్ని పొట్ట దాన్ని ఆ డబ్బులు పట్టుక మళ్ళీ నీకే కట్టాలి నీకు నలభై రూపాయలకు వచ్చే బాటిల్ జనాల్లోకి వచ్చేసరికి నూట రూపాయలు చేసి అమ్మాలి తాగుబోతున్న కొడుకులు చేసి వదలాలి ఎందుకు కావాలి ఉచితులు మనుషుల్ని సోబర్పోతులు చేయడానిక తాగుబోతులు చేయడానిక ప్రశ్నించే తత్వాన్ని చంపేయడానిక ఎందుకు కావాలి ఉచితాలు రైట్ వెనుకబడ్డ గిరిజన బుడ్డలకు పోడు భూములు ఇవ్వు వ్యవసాయం చేయమను పంటలు పండించమను అది గొప్పతనం వాళ్ళకు అవకాశం ఇచ్చిన వాడతావు రైట్ దళితులందరికీ కూడా పది లక్షలు కాదు వాళ్ళకు ఏ యూనిట్లు ఇస్తున్నావు వాళ్ళకి ఎందులో ఇప్పిస్తున్నావు ప్రతి ఊర్లో బర్లు గొర్రె కాదు ప్రతి ఊర్లో పెట్రోల్ కొనడానికి కారే కాదు నువ్వు కార్ ఇస్తానవు పెట్రోల్ ఛార్జీలు ఎంతున్నాయి ప్రతి కుటుంబంలో ఉన్న దళిత బిడ్డను గవర్నమెంట్ అడాప్ట్ చేసుకోండి వాళ్ళ ఉన్నత చదువులు చదివించండి వాళ్ళ చదువులకు కావాల్సినవి ఇప్పించండి ప్రతి దళితవాడలో వీక్లీ వన్స్ మెడికల్ క్యాంప్ ఇవ్వండి అక్కడున్న రోగాలు అరికట్టడానికి ఏం చేయాలో చెప్పండి ఉపిత ఉ ఉపాధి హామీ కింద ప్రతి గ్రామాలలో మినిమం డేస్ పనిచేసేలాగా ప్రతి యువకుడు పనిలోకి వచ్చేలాగా ప్రోత్సహించండి ఆ విధంగా తీసుకెళ్ళండి ఎవరికి కావాలి ఆ ఉచితాలు ఇక ఉచితాలు వద్దన్నడట గాయని దిట్టాలట దీన్ని బొగడాలట ఏంది నువ్వు ఉచితాలు చేసింది ఎంతమంది దళిత నాయకులు దళిత బంధు వచ్చిన వాళ్ళ లిస్ట్ బయటకు తీసి మాట్లాడు అందులో ఎంతమంది టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు నిజంగా వెనుకబడ్డ దళితులలో ఎంతమందికి మందికి వచ్చిందో మాట్లాడుకుందాం పథకాల పేరు చెప్పి దోసుకొని అయ్యో టీఆర్ఎస్ కార్యకర్తలు అయితే తెలంగాణ ప్రజానికం కాదా అని మా రక్తాన్ని పీల్చి పిప్పి చేసుకుంటూ ఉచితాల పేరుతో ఇక దేశాన్ని దృశారు అసలు రాష్ట్రం గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ నువ్వు రైతులు బాగా గొగిడి చెప్తున్నావు కదా నువ్వు నిన్న నిజామాబాద్ సభ గురించి ఇంత గొప్ప చెప్తున్నావు కదా నిన్ను దేశంలో రైతులు కావాలనుకుంటానని చెప్తున్నావు కదా తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారో చూపించనా అన్న వీడియో వేయండి అన్న మన కేసీఆర్ సార్ గురించి తెలంగాణ ప్రజానికం నిజాంబాద్కు మనిషికి మూడు వందల రూపాయలు ఇస్తున్నారు అందరికి ఇస్తున్నారు వాళ్ళతో నేను పోతున్నా కానీ ఓటు మాత్రం బీజేపీ గుర్తుంది పక్కన పక్క మరి తెలంగాణకి ఎందుకు ఎవరు ఓటు ఇష్టం మా ఇష్టం పైసల కోసం పోతున్నట్టు పైసలు పోతున్నాకి బీజేపీకి పక్కనా పక్క ఏదొస్తారా మన పార్టీ మరి బీజేపీ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కేసీఆర్ సార్ మీటింగ్ పోతున్నాం నిజాంబాబు మార్చికి మూడు వందల రూపాయలు ఇస్తున్నారు

మూడు వందలు ఇచ్చి మందు పోయించి ఉచితాలు ఇస్తా అని చెప్పుకుంటూ సభలకు తీసుకుపోతే జనాలు పిచ్చోళ్ళు అనుకున్నావా నువ్వు ఫ్రీ బస్సు పెట్టినావు మూడు వందలు ఇస్తున్నావు కడుపు నిండా తాగుడు పోస్తున్నావు అందుకే వచ్చిండ్రు ఎవరికి గుద్దుతా అన్నారు పక్క రాష్ట్రాల్లో రైతులు వచ్చి నిన్ను పిలవడం కాదు ఈ రాష్ట్రంలో ప్రజానికం పక్కా ఎల్లగొడతామని చెప్తాను ఏం చెప్తావు సమాధానం స్కూలు స్కూల్ బంద్ ఆర్టీసీ బస్సులు బంద్ ఆర్టీసీ డిపోల్లో బోర్డులు సీఎం సభ జరుగుతోంది అన్ని రూట్లలో బస్సులు బంద్ ఎందుకు బంద్ సారు సామాన్య జనం ఎట్ట తిరగాలి అంటే సీఎం సార్ వస్తే ఇక పనిపాట మాకు మాకే ఉండదా మాకు కూలీనాలి పనులు ఉండవా మాకు ఉద్యోగాలు ఉండవా ఒక చీరల షాప్లోనో ఒక కూరగాయల షాప్లోనో నడుపుకొని మేము కార్లు బుక్ చేసుకొని పోమా బండ్లు బుక్ చేసుకొని బావా ఎందుకు ఆర్టీసీ బస్సులన్నీ నిన్న పెట్టుకున్నాం ఎంత ఆదాయం ఇచ్చినాం ఆర్టీసీకి ఎన్ని డబ్బులు ఇచ్చినావు నీ సభకు సంబంధించి ఆర్టీసీకి ఆ డబ్బులు నీ పార్టీ ఫండ్ నుంచి ఇచ్చినావా లేకపోతే ప్రభుత్వ ఖజానా నుంచి ఇచ్చినవా ఎవరి దగ్గర నుంచి ఇచ్చిర్రు లెక్కలు కూడా చెప్పండి ఇన్ని రోజులు ఓపిక పట్టిండ్రు తెలంగాణ ప్రజానికం స్కూల్ ఎందుకు బంద్ చేయాలి బై అసలు కేసీఆర్ సభకు స్కూల్కి ఏం సంబంధం ముఖ్యమంత్రి పర్యటన చేసిన ఏరియాలలో ఇక మంత్రులు వచ్చిన ఏరియాలలో మీ బస్సుల కోసం స్కూలు బంద్ చేయించుకుంటూ పోతే చదువులు ఎప్పటికైతాయి ఎప్పుడు కావాలా అసలే మన దగ్గర ఉండే టీచర్లే అంతంత మాత్రం ఒక గదిలో రెండు మూడు క్లాసులు పెట్టి చెప్తాం గప్పటా చెరువులో వచ్చి ఉన్నట్టు ఒకే రూమ్లో మూడు క్లాసులు జరుగుతాయి అక్కడ గాయనొరుతుంటాడు గీ వరుతుంటుంది పోరగాలు వందల వందల మంది ఉంటారు బిల్కుల్ అర్థం కాదు అట్లాంటి స్కూలు మస్తున్నాయి మళ్ళీ అందులో ముఖ్యమంత్రి గారు పర్యటన ప్ర స్కూల్ బస్సులు ఎందుకు భాయ్ విద్యా వ్యవస్థను నాశనం చేస్తూ నీ ప్రసంగాన్ని అంత బస్సులు వేసుకొని జనం ఎందుకు రావాలి మూడు వందలు ఇచ్చుకుంటూ సరే లక్ష మందిని తీసుకొచ్చినావా లక్ష మంది ఇంటూ మూడు వందలు సరే లక్ష మందిలో ఒక యాభై వేల మందిని అభిమానులు వేసుకుందాం వద్దులే నువ్వు బాధపడతాం మళ్ళీ లక్ష మందికి డబ్బులు ఇచ్చినవంటే యాభై వేలు ఇంటూ మూడు వందలు గంత ఖర్చు పెట్టి గా ఖర్చు గో భోజనాల్లో బల్లొచ్చి దొడ్డు బియ్యం తిని ఏడుస్తాను రాడ కూతురు వంచు మొన్నటికి మొన్న ఒక పోరగాడు ఫీజు రియంబర్స్మెంట్ రాక కాలేజీ ఫీజు కట్టకపోతే ఆత్మహత్య చేసుకున్నాడు ఫీజు రియంబర్స్మెంట్లు కట్టు రైతు బీమా సౌతా నీ గొప్పతనం నీ మీటింగ్లకు లచ్చలు లచ్చలు ఖర్చు పెడతావు కానీ రైతు బీమాకు బ్రేక్ రెన్యువల్కు ఆర్థిక ఇబ్బందులు మూడు వారాల కిందటే ముగిసిన గడువు ప్రీమియం పెంచాలంటున్న ఎల్ఐసి క్లారిటీ ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఒక వెయ్యి నాలుగు వందల నలభై నాలుగు పాయింట్ ఐదు సున్నా అవసరం పేమెంట్ చేయకపోవడంపై బీమా వర్తింపుపై అనుమానాలు మూడు వారాలు అయిపోయిందట గడువు అయిపోయి రైతుల మీద మస్త అభిమానం ఉంది నీకు అరే చచ్చిపోతే రైతు బీమా ఐదు లక్షలు ఇచ్చే రా రాష్ట్ర ఉందా అని ఊదలు కొట్టుకుంటూ తిరుగుతావు ఎందుకు గట్లే మూడు వారాలు ఈ మూడు వారాల్లో చచ్చిపోయిన రైతుల పరిస్థితి ఏంది ఎందుకంటే నేను వెలుగన్న పేపర్లో ప్రతిరోజు చదువుతా ఒక రైతు ఆత్మహత్య గురించి అయితే ఖచ్చితంగా ఉంటుంది మరి వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళకి ఎవరిస్తారు డబ్బులు హా పద్నాలుగు వందల నలభై నాలుగు కోట్లు రైతు బీమా కట్టడానికి మీ మేషాలు లెక్క పెడుతున్నారు కానీ ఈయన సభ జరుగుతుందంటే ఆర్టీసీ ఇన్కమ్కి మొత్తం బొక్క ఆర్టీసీ బస్సులు మొత్తం ఇటు పెట్టి విద్యా వ్యవస్థ మొత్తం నాశనం బస్సులన్నీ ఇక్కడికే స్కూళ్ళన్నీ బంద్ మూడు వందల మూడు వందలు ఇచ్చి జనాలు నేసుకెళ్ళాలి ఫుల్ బాటిలు అంటే గవర్నమెంట్ కోటాలో కాబట్టి యాభైకో అరవైకో వస్తుందో గవర్నీ లెక్కలు వేసుకుంటే రోజు రైతు బీమా వెళ్ళకపోయేది నీ గొప్పతనం కోసం నీ బడాయి కోసం యాదయ్య కుటుంబాన్ని వదిలిపెట్టి గాఢ పైసలు వంచొస్తావు గీడ రైతు సంఘాల నేతల్ని పిలిచి ఏంద్రా మీ ముచ్చట అడగడానికి నీకు తీరుకుండదు కానీ పక్క రాష్ట్రాలను వచ్చి పిలిపించుకొని మాట్లాడతావు పక్క రాష్ట్రాల వాళ్ళు నన్ను కావాలనుకుంటున్నారని నిజా నిజామాబాద్ సభలో చెప్పగలిగినావు కానీ నా తెలంగాణ ప్రజలు నన్ను కావాలనుకుంటున్నారనే మాట నువ్వు చెప్పలేకపోయినావు ఎందుకో తెలుసా ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది పర్ఫెక్ట్గా తెలుసు కాబట్టి వచ్చిందా కలిసి నడుద్దాం కలిసి నడుద్దాం అన్నావే కానీ మీరు నాతోనే ఉంటారు భయ మీరు ఎక్కడ పోతారు అందుకే వాళ్ళు వస్తే ఇట్లా నన్ను మాట్లాడగలిగినరా ఇక మన కేటీఆర్ సారు బెంగళూరులో వర్షాలు పడి రోడ్లు మునిగితే ట్విట్ చేసిండు బా ఏడో చూసినదియా ఇగో ఇది ఈయన గురించి కూడా చెప్తా జలవిలియం సిలికాన్ వ్యాలీ ఇరవై నాలుగు గంటల్లో ఇరవై సెంటీమీటర్ల వాన అదే హైదరాబాదులో బడి మునిగితే ప్రకృతి వైపరీత్యాలు అమెరికా వాడు గదేదో చెప్పి మన హైదరాబాదు మీద వానలు పడేలాగా మన తెలంగాణ మీద వానలు పడేలాగా కుట్రలు పన్నిండు ఇక అయితే ఎమ్మట అవుతాయా బాగు చేపిస్తాం నాలాలు మునిగి జనాలు కొట్టుకొని వానల్లో దడిచి అయితే గీన చేస్తే మాత్రం సిస్టంలో తప్పు బెంగళూరు అయ్యేసరికి నేను ఎప్పుడో చెప్పిన ఈయన చెప్పిండట చూడండి పట్టణ ప్రణాళిక అమలలో సంస్కరణలు చాలా అవసరం నువ్వేం చేసినావు నానా ఎన్ని సంస్కరణలు చేసినావు హైదరాబాద్లో గిప్పటికి వాన పడ్డదంటే మునుగుతున్న ఏరియాలు ఎన్ని ఉన్నాయో తెలుసా హైటెక్ సిటీతో సహా లెక్కేద్దాం హైటెక్ సిటీతో సహా హైదరాబాద్లో నగర్ పోదాం అమర్ అమీర్పేట పోదాం గడిపోతే షేక్పేట పోదాం అల్వాల్ పోదాం ఏ ఏరియాకి రమ్మంటావు సనత్ నగర్ పోదాం దిల్చుక్ నగర్ పోదాం వర్షం పడితే మూలంగా నేర్ ఇయాలి ఎక్కడున్నాయి నాన్న ప్రణాళిక అంతగానో మనం ఏం చేసినావు పక్కనోడు అనగానే మన ట్విట్టర్ పిట్ట టకా టా కేటీఆర్ 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 అని కొట్టుకుంటుంది కదా మెసేజ్ పెట్టనీకి గతంలో ఇదే పరిస్థితి హైదరాబాద్కు వచ్చినప్పుడు కొందరు బెంగుళూరు నేతల్ని మనల్ని విమర్శించారు కానీ ఒక దేశంగా ఎదగాలంటే ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవాలి ఏం నేర్చుకున్నావు వాళ్ళు విమర్శించినప్పుడు నువ్వేం నేర్చుకున్నావు మరి ఎదుటోడు విమర్శించిండు అని అన్నప్పుడు నువ్వు చేసిన గొప్పతనం ఏముంది ఇక్కడ నీ గొప్పతనం ఏముంది ఇప్పుడు నువ్వు చేసింది కూడా అదే కదా పోనీ ఏం నేర్చుకోమంటావు హైదరాబాద్ని చూసి కాదు కేటీఆర్ సార్ ఒక్క మాట చెప్పు మాటకు ముందు ఒకసారి మాటకి ఒకసారి నేర్చుకోండి 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 అని చెప్తారు కదా అసలు ఏం నేర్చుకోవాలి మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలి కుటుంబం మొత్తానికి ఉద్యోగాలు ఉంటాయి రాజకీయాల్లో ఉంటాయి కానీ ఇంటికో ఉద్యోగం ఇవ్వడానికి కొలువులుండవు ఎలక్షన్ల ముందు నిరుద్యోగులు గుర్తొచ్చి నిరుద్యోగ బృతొస్తుంది గా తర్వాత ఉండదు నీ కొడుకు కాలు ముళ్ళుగుచ్చుకుంటే నువ్వు తట్టుకోలేవు బల్లిబడి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఒక ఏ పరిస్థితుల్లో ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియని ఒక పదిహేడు సంవత్సరాల అబ్బాయి మీద గంజాయి చేయబట్టి అని అభియోగం వేసి అన్నా రా ఒక్కసారి నువ్వు వస్తే నా సమస్యలు పరిష్కారం అవుతాయి అని ఎనిమిది వేల మంది తొమ్మిది వేల మంది స్టూడెంట్స్ ఉన్న బాసర త్రిబుల్ ఐటీ వాళ్ళు అడిగితే ఒక్కసారి వెళ్ళి పరామర్శించడానికి ఉండదు ఇక్కడ మహిళల మీద అఘాయిత్యాలు జరిగిన నాయకులందరికీ షేక్ హ్యాండ్లు ఇచ్చి ఫోటోలు జరుగుతావు నువ్వు వస్తే కానీ ఆరు సంవత్సరాల తన పాసి పాపకు న్యాయం జరగదు అన్న సర్పంచ్ మొగుడ్ని నువ్వు వచ్చినాక రిలీజ్ చేసిండ్రు ఏం ఆలోచించిండ్రన్న ఏం నేర్చుకోమంటారు రైతులు అవసరానికి రైతులు ఉచిత ఎరువులు కావాలా ఇక రైతు బీమా ఉంది మూడు వారాలు అయిపోయింది రైతు బీమా గట్టక ఏమన్నా సంస్కరణ అంటే గదానికి పైసలు లేవా అయ్యా మీటింగ్లకు మస్తున్నాయా రిబ్బన్ కటింగ్లకు మస్తున్నాయా అసలు గీ నాలుగేళ్ల సంధి గడిచిన ఫస్ట్ రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు వదిలేద్దాం గీ మూడు నాలుగు ఏళ్ళ సంధి మీరు ఎన్ని రిబ్బన్ కటింగ్లు చేసిన ఎన్ని పూర్తి చేసిండ్రన్న ఏం నేర్చుకోమంటావన్న ఎనిమిదేళ్ళు అయింది ఎనిమిదేళ్లలో వర్షం పడితే హైదరాబాద్ ఎట్లుందో గిప్పుడుగాదే ఉంది ఎన్ని నాళాలు బాగా అన్నా ఏ రోజైనా సరే అరే ఇదా పరిస్థితి అని పరామర్శనకు వచ్చిండ్రా ఇంజనీర్ల మీదేసి ఇంజనీర్లను పొట్టు పొట్టుంది ఇట్టి నువ్వు మంచి ఎవడో ఒకటి చేస్తే నీ మీద వేసుకుంటావు నువ్వు చేసిన షెడు నువ్వు ఇంకొకళ్ళ మీద వేసి దాన్ని కవర్ చేస్తావు ఏం నేర్చుకోమంటారు అసలు నిజామాబాదు సభలో కూడా ఢిల్లీలో జెండా ఎగరేయాలి దేశాన్ని నేలాలే గాని రాష్ట్రం మీద అయ్యకున్న ప్రేమేమని చెప్పిండా రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడిండ నిజామాబాద్ ఏరియాలోనే కదా షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి ఫ్యాక్టరీల గురించి కేంద్రం గురించి మాట్లాడుతున్నావు షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు ఆఖరికి బోనాలు ఎత్తుకొని కూడా వాళ్ళ బతుకమ్మ వస్తాయి బతుకమ్మ బోనాలు వస్తాయి బోనాలతో వాళ్ళ సమస్యలు చెప్తారు ఏందన్న మనం చేసేది ఎప్పుడన్నా ఎందుకు చేయలేదంటే కేంద్రం ఇవ్వలేదు అసలు యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఎన్ని కేంద్రానికి పంపించినావు ఎందుకు తొమ్మిది వేల ఆరు వందల కోట్లు విద్యా ప్రణాళికకు వచ్చే నిధులు వెనక్కి వెళ్ళిపోయినాయి ఎందుకు నూట ఎనభై ఎనిమిది కోట్లు రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అనే విషయాన్ని తెలియకుండా కోర్టులో మన లాయర్ వాదించిండు ఎందుకన్నా మన దగ్గర అంత ప్రణాళిక పక్కాగా ఉంటే ఎందుకు హౌ అన్నో ఇన్నా అక్కకు మూడిందంటగా వీడియోలు కూడా ఎవరు రిలీజ్ చేసిందటగా ఇక కేల్ కథం అటగా ఇక ఏ విషయము ఎందుకంటే మీడియాలో గట్టిగా విషయం గురించి మాట్లాడొద్దని కోర్టు నుంచి తీసుకుంది కాబట్టి మేము చెప్పలేకపోతున్నాం కానీ ఈడియోలు కూడా పేరు ఏంది సిసోడియానో గిసోడియా ఆ సిసోడియా సారు గాయనెవరో ఈడియోలు కూడా రిలీజ్ చేసేసిండంట ఇక పేర్లు మస్తుంటాయి కాబట్టి నోరులు తిరగట్లేదు ఏదేమైనా నేను చూడలేదు ఈడియోలు కానీ ఈడియోలు రిలీజ్ అయినాయి అని ఆక్కకు మూడిందని ఇక ఎంతో కాలం బట్టదని ఆర్తాపత్రికలో బాగా వస్తుంది హావన్నో కర్ణాటక మీద వాన నీళ్ళు రాగానే మస్తు ముచ్చట చెప్పినావు కానీ అక్క మీద ముచ్చట వచ్చినప్పుడు బయటకు వచ్చి ఒక్కసారి కూడా వెనక్కి వేసుకొచ్చి మాట్లాడలేదు ఏందన్నా అంటే కర్ణాటక మీద ఉన్న కాన్సన్ట్రేషన్ ప్రేమ మీద కూడా అక్క మీద లేదా నీకు ఏమలే నాకెందుకు మళ్ళా కేంద్రంలో వచ్చేది మన సర్కారే ఇక ఎమ్మెల్యేలను బీజోపాలు పశువులు లెక్క కొంటారు ఆవు ఇక్కడ ప్రజాస్వామ్యము ప్రతిపక్షం అనేది లేకుండా ఉండడం కోసం ఇగో ఐఐటీకి త్రిపుల్ఐటీకి తేడాది ఆడ ఇంతమంది అవస్థ పడుతున్న నోరు మీద పని సబితా ఇంద్రారెడ్డిని విద్యాశాఖకు మంత్రిని చేయలే ఉద్యమం అప్పుడు రాళ్ళు రువినోళ్ళు ఈరోజు ఎక్కడున్నారు తెలంగాణలో పద్దెనిమిది మంది కాంగ్రెస్ లీడర్లని పుట్టుకున్న ఎంతమందినో కొనుక్కున్నది ఎవరు అటు మంత్రి పదవులు ఇటు పైసలు ఇక కొనుక్కోడు గురించి నువ్వే చెప్పాలా మేమే వినాలా ప్రతిపక్షం ఉండకూడదు అని రెండు వేల పద్నాలుగు కంటే రెండు వేల పద్దెనిమిదిలో జనాలు కొంచెం చైతన్యమై కాస్త ప్రతిపక్షం అనేది ఉండాలని ఓట్లేస్తే గాలను కూడా పుట్టుకున్న లాక్కుంటివి ఎవరికి తెలియని విద్యనీరజాక్ష నువ్వు చెప్పేది ఓపికతో ఉండే ప్రజాస్వామ్య శక్తులు రాజ్యం రావాలా ఉంది నీకు ఇక మేం పడుతున్నాం ఓపిక ఇక పోతుందిలే ఏం చేస్తాం సస్తమా అని అవు జనాలకు ఓపిక ఉండాలి నువ్వు తాగించినంత తాగి తూగుతూ పండుకొని అంత ఓపిక ఉండాలా పిల్లల్ని కొడుతున్నా కూడా అబ్బా మా కేసీఆర్ ఎంత మంచోడంటే నా మొగుడికి తాగుడు పోపిస్తే తాగి 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 ఏమంటారు గాయన సభకు తీసుకుపోయి ఒక మూడు ఇచ్చి ఒక ఫుల్ బాటిల్ పోయించిండు తాగి 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 నా మొగ్గుడు వచ్చి నన్ను కొట్టిండు అయ్యో మా కేసీఆర్ సార్ ప్రజాస్వామ్యం మీటింగ్ కోసం గీ దెబ్బలు పడాలని ఓపికగా ఇంకా తెలంగాణలో అప్పుడు ఆడపడుచులు ఉండాలా జాతీయ రజకు రావాలని నన్ను ఇరవై ఎనిమిది రాష్ట్రాల రైతులు కోరిన్రు తెలంగాణ రైతులు ఏం కోరుకుంటారో తెలుసుకో ఇరవై ఎనిమిది రాష్ట్రాలని తర్వాత వెళ్దూ కానీ నీ రాష్ట్రంలో రైతులు ఏమనుకుంటారు నీ రాష్ట్రంలో రైతులకు ఏం చేయాలో ఆలోచించు గప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజలు చేయబట్టే కేసీఆర్ అనే ఒక ఆయన దేశమంతా తెలిసిండు ఎందుకు కేసీఆర్ అసలు నువ్వు ఉద్యమం టైంలో ఏం చెప్పినావు దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తాన దిగు ఆ సీటు అని ఆ రోజు తెలంగాణ ప్రజలు అనుంటే ఈరోజు నువ్వు ముచ్చట్లు చెప్పేటోడివి కాదు కానీ కొంచెం సెంటిమెంట్గా మాట్లాడితే మేము పడిపోతాం పగోడైనా సరే కళ్ళ ముందు నుంచి బాధపడుతుంటే తట్టుకోలేక మేము బాధపడతాం గది తెలుసుగా అవిటే నువ్వు ఈ ముచ్చట్లు అనేది చెప్పుకుంటూ వస్తున్నావు దేశం ఆశ్చర్యపడే పద్ధతిలో రాష్ట్రం ముందుకు పోతుంది మస్తు ముందుకు మూడు మానవంగాలు ఆరు హాస్టళ్లలో రోగాలు ముగ్గు ఇద్దరు రైతుల ఆత్మహత్యలు ఒక నిరుద్యోగి ఆత్మహత్య ఉద్యోగస్తుల ఏడుపులు నిన్న గురు గురు వీళ్ళందరినీ పూజించే సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయులందరికీ పూజ చేస్తే ఉపాధ్యాయులు నడు రోడ్డు ఎక్కిరు గీ తెలంగాణలో ఈయనట చూసి నేర్చుకుంటాడట గురువును పూజించాలి అని చెప్పిన ఉపాధ్యాయుల కోసం నిన్న మనం ఏం చేసినాం వాళ్ళని నడి రోడ్డు మీదకి ఎక్కిచ్చినాం యాది మరిస్తీవా గిట్ల ఒక్కటా బీటెక్లో ఫీజులు బాంబు ఇగో ప్రయాణికులకు విజ్ఞప్తి రేపు సీఎం గారి ప్రోగ్రాము నిజామాబాద్లో ఉన్నందున అన్ని రూట్లలో బస్సులు రద్దు చేయబడినవి ప్రయాణికులు సహకరించగలరు ఇట్లు కామారెడ్డి కామారెడ్డి మొత్తం ఈయన వస్తాడు ఈయనో పెద్ద రాజు జనాలు ఎవడు బయటికి వెళ్ళొద్దు వచ్చే దారిలో దాసోహం అని దండం పెట్టాల ఇక ఏం పనులుండవు మరి ఆ రోజు ఒక ఉద్యోగి ఎంత కోల్పోయిండో వాళ్ళకి ఆ పైసలు కట్టేయండి ఆర్టీసీకి ఎంత ఇన్కమ్ ఇచ్చిండ్రో రేపు పేపర్లో వేయండి ఇగో టీచర్స్ డే రోజు టీచర్స్ని అరెస్ట్ చేసిన ఘనత మనది ఎంత గొప్ప ప్రజాస్వామ్యంలో ఉన్నాం ఇది చూసి దేశం నేర్చుకోవాలి గురువును గౌరవించి గురువును పూజించి ఈరోజు ప్రపంచంలో ఒక బిల్గేట్స్ నుంచి మొదలేస్తే ఒక పొలిటీషియన్ నుంచి మొదలేస్తే ఒక ఇంజనీర్ నుంచి మొదలేస్తే ఒక గొప్ప సైంటిస్ట్ నుంచి మొదలేస్తే తయారు చేయగల ఒకే ఒక శక్తులు ఈ టీచర్లు ఉపాధ్యాయులు అలాంటి ఉపాధ్యాయులకు మినిమం డేస్ అంటే మనం ఎట్లాగో పట్టించుకోము వాళ్ళ కొలువులు పూర్తి చేయము వాళ్ళ ట్రాన్స్ఫర్లు వాళ్ళ బాధల్ని ఈనము కనీసం ఆ రోజైనా అరెస్టులు చేయించిన ఘనత ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కాదు చెప్పి చెప్పి నా నోరు పోయిద్ది కానీ గీనకు అసలు ఇవేం పట్టవు మళ్ళీ సభామన్నంగానే ఊదర కొట్టుకుంటాడు ఎట్లా కొట్టుకుంటాడు అన్నది నాకు అర్థం కావట్లే అరే జనాలు నవ్వుతారు నీకు ఇట్లా చెప్తే ఉన్న వాస్తవాలు ఇవి అని కూడా ఆయనకు ఫీలింగ్ లేదు సరే ఏమో లే భాయ్ రేపైతే మళ్ళీ మస్తు ముచ్చట్లు పట్టుకొని వస్తాను మరి గీఆటికి అయితే వెళ్ళొస్తా శనారు